బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తెలుగుదేశం పార్టీలోకి రావడం లేదని క్లారిటీగా చెప్పేస్తారట ప్రస్తుతం అసలు రాజకీయాల గురించి ఆయన ఒక మాట కూడా మాట్లాడకపోవడమే ఇది కారణం తెలుస్తోంది ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ వస్తారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు బాలకృష్ణకి తాను రానని నిర్మహమాటంగా చెప్పేసినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను రాజకీయాల్లోకి రావడం కుదరదని జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణకి చెప్పేశారట దీంతో బాలయ్య షాక్ అయినట్టుగా తెలుస్తోంది రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు ఎలా తెలిసి కూడా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటే సో మొత్తానికి నీ విజ్ఞతగా వదిలేస్తున్నానంటూ సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో బాలయ్య సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది అయినా సరే పర్వాలేదు అదేదో అన్నట్టుగా ఇప్పుడు నేను బలవంతంగా వచ్చిన తర్వాత పరిణామాల వల్ల నా తల్లి అలాగే ఫ్యామిలీ బాధపడడం అలాగే ఇబ్బంది పడడం ఇష్టం లేదు అనవసరంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మరొకరితో మాట పడడం కంటే ఉత్తమంగా సైలెంట్గా ఉండడం మేలు జరిగేవి జరుగుతూనే ఉంటాయంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలయ్యకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఎక్కడా తగ్గదన్నంటూ సాగిపోతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణకి ఇలా ఎలా చెప్పగలిగారంటూ అందరూ షాక్ అవుతున్నారు కానీ ఏం చేస్తాం చెప్పక తప్పదు మరి ఖచ్చితంగా రాజకీయాల్లో ఇలాంటివి ఏవైనా జరుగుతాయనేటువంటి ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు రాజకీయాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే